వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పరిధిలోని చిట్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ర్యాలీకి తిరుగుతూ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఇంటింటికి ఓటు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం అంటేనే ప్రజా సంక్షేమం ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత 9 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా లబ్ధి పొందే విధంగా పనిచేశారని అన్నారు. మరొకసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చిట్లపల్లి గ్రామ అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, దీంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాలు చిట్లపల్లి గ్రామం ఎట్లుందని అందరూ ఒకసారి గుడ్డు నుంచి వేసుకుని ఆలోచించుకోవాలి. గతంలో చూస్తే రోడ్లు లేవు, నడకలు లేవు, నల్లలు లేవు, కుటుంబం లేదు. ఈరోజు 5-6 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఇవన్నీ చేసినామంటే బ్రహ్మాండంగా చేసుకుందాం. ఇక రెండో శాతం ఎంతో రెండు మొన్న 482 కోట్ల రూపాయలు పనులు వేస్తుంది. సుమారు 5-6 కోట్లు ఖర్చు పెట్టి చిట్లపల్లిని అభివృద్ధి చేసి నా ఎమ్మెల్యే మొన్నటి వరకు ఏం చెప్పాడు గ్రామంలో కేసీఆర్ పథకాలు బాగున్నాయి, ఈ రుణాలు కనుక కరెంటు బాగుంది, రైతు బంధు బాగుంది, రైతు బీమా బాగుంది అన్నాడా? మీ అందరికీ కలిత బంధు కావాలి, ఇల్లు కావాలని తీసుకున్నాడా లేదా? మరి ఇప్పుడేం చెప్తున్నాడు? కేసీఆర్ బాగలేదంటే రైతు బంధు లేదంటే ఇప్పటికి ఫోన్ ఎందుకు మొన్నగారా కలిగేసి ఎందుకు చెప్తున్నాడు? తమ్మే తెలుసా ఈ తొందర ఎంత చేస్తున్నారు? తొందర తమ్ముడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎంత రెడ్డి ఎందుకు ఎంత చెప్తున్నా అంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దర్శనం మా తమ్ముడు ఎంతకంటే ఒకటిగా రాలేదని చెప్తా ఉన్నారు. మీకింత మంచి ఓటేవి గెలిపిస్తే మీ గ్రామాన్ని తప్పుదు చేస్తే నేను పట్టించుకోకుండా గొర్రెల తమ్ముడు కూడా ఎంత పెరిగి బుద్ధి చెప్పారు. అదే కాకుండా గురునాథ్ రెడ్డి కూడా చూస్తారు మొన్నటి మనందరండి కుటుంబంలో 3 పదవులు ఇచ్చాం. గురునాథ్ రెడ్డి మా పార్టీలోకి వచ్చినాక సర్పంచ్ అయ్యండి, మున్సిపల్ చైర్మన్ అయ్యండి, ఎంపీ అయ్యండి, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏముండే హీరో కుటుంబంలో పది కూడా లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? గురునాథ్ రెడ్డి కోట ఏడు వస్తా జెండా వేస్తా అని చెప్పిండు. గురునాథ్ రెడ్డి గారు 100 మీటర్లు జెండా వేస్తా అని చెప్పిండు. మరి గురునాథ్ రెడ్డి 100 మీటర్లు జెండా వాడితే రేవంత్ రెడ్డి కోటలోకి ఎందుకు మంది అందరూ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ దొంగలు దొరలు కట్టారు. మీ అందరు ప్రజలంతా పాటు కాంగ్రెస్ అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది మోసం చేసి మొన్నటి వరకు ఉండే ఈరోజు డబ్బులు కమ్ముడు వేసిన సర్పంచ్ ఎవరు అంటే ఇంటర్నెట్ అని మీ అందరూ కూడా వేస్తున్నారు. ఈ రోజు పెద్ద 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 నాయకులు ఇక్కడ ఉన్న పేదవాళ్ళ భూములు అన్ని కూడా చాలా కబ్బు పెట్టి ఇబ్బంది పెట్టింది గుండు చిత్రాలు పెట్టుకున్నాయండి. పేదవాళ్ళ భూములు అయితే ఎవరైతే కబ్బు పెట్టి గుంజుకున్నాయో కొత్త 20 వేలలో మన గవర్నమెంట్ వస్తుంది మొత్తం కూడా కట్టిస్తా ఎంటర్ అని చెప్పి అందరూ తెలుస్తున్నాం. అది చూసి రామ్ రేపు ఎంత పెరుగుతారు కలిసి ఇది ఒక బిడ్డు కట్టి మనతో కలిసి బిడ్డు చూస్తున్నాం. రాజమౌళి ఒకటే బిడ్డు అయితే తెలుసు అవుతు 20-40 లక్షల బిడ్డు కడితే 20 లక్షలు అవినీతి చేసి సొమ్ము కాదేశారు. ఎన్నికలు అయినాక అన్ని కూడా ఒకటొకటి ఒట్టితే సహా పిలుపులు కానీ భూములు కానీ ఏదో అవినీతి చేసిండు రామరేడ్ ఎంటర్ మొత్తం కత్తిస్తా పడుతున్నామని చెప్పి మీ అందరు కలిసిస్తున్నారు. ఇప్పటి కాదు ఈరోజు మన ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఒక పక్క గ్రామాలు చేస్తున్నాం, ఒక పక్క రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఎక్కడైనా వెళ్తే 2 పంటలు రైతు బీమా ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. ఈ ఒకటే గ్రామంలో సుమారు 8-9 మంది రైతులు ఉంటారు.
ग्रामीण अंदर रेप एन क